నేటి నుంచి ఇంజనీర్లను ప్రశ్నించనున్న కాళేశ్వరం కమిషన్. ఇంజనీర్లు అకౌంట్స్ అధికారులను పిలవాలని కమిషన్ నిర్ణయం. విచారణకు హాజరు కానున్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టు ఇంజనీర్లు. తెలంగాణలో ప్రతి ధాన్యం గింజకుంట, ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్న మంత్రి ఉత్తమ్. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు ఫుల్ స్టాప్ కు కసరత్తు. జంట కమిషనర్ల పరిధిలో సమన్వయ కమిటీ ఏర్పాటు. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు పోలీస్ కమిషనర్లతో కమిటీ. ట్రాఫిక్ తో పాటు ఇతరత్ర సమస్యలపై చర్చించనున్న కమిటీ. కాకినాడలో యువకుడికి బ్రెయిన్ డెడ్. రేవంత్ అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు. కిడ్నీలు, లివర్ కాకినాడ అపోలో ఆసుపత్రి నుంచి వైజాగ్ కు తరలింపు. ఏఆర్ డైరీకి నోటీసులు ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ. నెయ్యి నమూనాలను పరిశీలించిన అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు పాటించకపోవడంతో నోటీసులు. రోడ్డుపై నీటి గుంతలో చిక్కుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కారు. అతి కష్టం మీద బయటకు తీసిన సెక్యూరిటీ సిబ్బంది. దేశ చరిత్రలోనే రాష్ట్రాన్ని విభజించి యూటీగా మార్చిన సందర్భాలు లేవు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా వచ్చేలా చేస్తామన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్. మరో 2 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన. రాబోయే 24 గంటల్లో ఆవర్తనాలు అల్పపీడనంగా మారే అవకాశం.